నమస్తే, వెల్కమ్ టు డబ్లీ న్యూస్. బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టర్కీలో మళ్ళీ భూకంపం, 34,000కు పెరిగిన మృతుల సంఖ్య. నా శరీర రంగును విమర్శిస్తున్నారు, వారు ఓర్వలేని స్థాయికి చేరుతామన్న గవర్నర్ తమిళసాయి. T20 వరల్డ్ కప్ లో దాయిదిని దంచుకొట్టిన భారత అమ్మాయిలు, 7 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్. ఏపీ కొత్త గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్, సుప్రీం జడ్జి గా పలు చరిత్రాత్మక తీర్పులు. భూకంపంతో అపార ప్రాణ ఆస్తి నష్టాన్ని చవిచూసిన టర్కీలో మరోమారో భూకంపం సంభవించింది. గత వారం 7.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం టర్కీ సిరియాలను కుదిపేసింది. నగరాలు పట్టణాలను శ్మశానాలుగా మార్చింది. ఆ విలయం నుంచి కోలుకోక ముందే నిన్న 4.7 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. టర్కీ దక్షిణ నగరమైన కార్మాండ్రాస్ లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే ఈ భూకంపం కారణంగా ఏమైనా నష్టం సంభవించిందా అన్న వివరాలు తెలియరాలేదు. కాగా టర్కీలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. శిథిరాల కింద అణువణువు గాలిస్తున్న బృందాలు సజీవంగా ఉన్న వారిని వెలికితీసి ఆసుపత్రులు తరలిస్తున్నాయి. టర్కీ సిరియాలో శిథిలం కింద చిక్కుకున్న పలువురిని సహాయక బృందాలు నిన్న కూడా రక్షించాయి. భూకంప మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ప్రస్తుతం 34,000 దాటింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 1939లో టర్కీలో సంభవించిన భూకంపం కంటే ఇది అత్యంత దారుణమైందని పేర్కొన్నారు. తన శరీర రంగును విమర్శిస్తున్న వారిపై తెలంగాణ గవర్నర్ తమిళసాయి సౌందరరాజన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనను విమర్శించే వారు ఓర్వలేనంత స్థాయికి ఎదుగుతానన్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని తోండియార్పేట్ బాలికల ప్రైవేటు పాఠశాలలో శనివారం జరిగిన వార్షికోత్సవానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన శరీర రంగు గురించి కొందరు పదే పదే విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన రంగు నలుపని, తన నుదురు బట్టతలలా ఉంటుందని కొందరు హేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుపంటూ మరోమారు తనను విమర్శిస్తే అగ్గిలా మారుతానని హెచ్చరించారు. విమర్శలు పట్టించుకోవాలన్న తమిళసాయి తనను విమర్శించే వారు ఓర్వలేనంత ఉన్నత స్థాయికి చేరుకుంటారని అన్నారు. మహిళల T20 వరల్డ్ కప్ లో టీమిండియా శుభారంభం చేసింది. దయాది పాకిస్తాన్ లో కేప్ టౌన్ లో జరిగిన ఈ గ్రూప్ బి మ్యాచ్ లో భారత్ అమ్మాయిలు 7 వికెట్ల తేడాతో ఘనంగా నెగ్గారు. పాక్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగులుకుంటానే చేతించారు. జెమిమా రోడ్రిక్స్ అజయ్ అర్ధ సెంచరీతో మెరిసిన వేళ షేఫ్లీ వర్మ, రిచా ఘోష్ రాణించగా టీమిండియా 19 ఓవర్లలో 3 వికెట్లకు 151 పరుగులు చేసి విజయ తీరాలకు చేరింది. ఓపెనర్ యాస్తికా బాటియా 17, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 16 పరుగులు చేశారు. పాకిస్తాన్ లో బౌలర్లలో నష్రూ సంధు 2, సాదియా ఇక్బాల్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకొని నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 149 పరుగులు చేయడం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ అమ్మాయిలు తమ తదుపరి మ్యాచ్ ను ఈ నెల 15న వెస్టిండీస్ తో ఆడనున్నారు. ఈ మ్యాచ్ కూడా కేప్ టౌన్ లోనే జరగనుంది. ఏపీ రాష్ట్ర గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ ను నియమిస్తూ రాష్ట్రపతి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 12 రాష్ట్రాల గవర్నర్ నియామకం చేపట్టారు. ప్రస్తుతం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛత్తీస్గఢ్ గవర్నర్ గా నియమించారు. జస్టిస్ అబ్దుల్ నజీర్ సుప్రీంకోర్టు జడ్జిగా పలు కీలక తీర్పులు వెలువరించారు. అయోధ్య రామమందిరంపై ప్రతిష్టాత్మక తీర్పు ఇచ్చిన 5 న్యాయమూర్తుల ధర్మాసనంలో ఆయన ఒకరు. ఇటీవలే పద విరామణ చేశారు. జస్టిస్ నజీర్ 1958 జనవరి 5న కర్ణాటకలోని బేలువాయలో జన్మించారు. మంగళూరులో న్యాయ విద్య అభ్యసించారు. 1983లో కర్ణాటక హైకోర్టులో అడ్వకేట్ గా కెరీర్ ప్రారంభించారు. 2003లో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత అదే కోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా అవకాశం దక్కించుకున్నారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా మరమల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి బండారు శ్యామ్ సుందర్ దంపతులు దర్శించుకున్నారు. వీరికి తొలుత ఆలయ చైర్మన్ పెనత్స వాసురాజు, కార్యనిర్వాహకాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అర్చకులు బ్రహ్మశ్రీ యానమండ్ర సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల అనంతరం దర్శనం అందించారు. వేద పండితులు పురోహిత వేదాశీర్వచనం అందించారు. స్వామివారి చిత్రపటం ప్రసాదం అందించి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయ స్థల పురాణం అడిగి తెలుసుకున్నారు. ఆలయ వాతావరణం చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం శ్రీ స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో ముమ్మడివరం సిఐ జానకరామ్ తమ సిబ్బంది పాల్గొన్నారు. Thank you.
మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గం 129 సురారం డివిజన్ పరిధిలో జరిగిన శ్రీ కట్ట మైసమ్మ తల్లి మరియు రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భారత్ సింహారెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు వాసు ఆలయ కమిటీ సభ్యులు సుభాష్ నగర్ 130 డివిజన్ అధ్యక్షులు కంది శ్రీరాములు వారాల మహేష్ సురేష్ వెంకటేష్ నాగరాజు దయాకర్ సాయిలు శ్రీకాంత్ రెడ్డి శ్రీనాథ్ నాగరాజు శివ పృథ్వి అఖిల్ భక్తులు పలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు కుద్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125 డివిజన్ భవానీ నగర్ లో జరిగిన సమావేశంలో డివి గోపాలకృష్ణ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు అదే విధంగా కాలనీలో ఏ సమస్య వచ్చినా అందరినీ కలుపుకొని ముందుండి సమస్యలు తీరుస్తా అన్నారు భవానీ నగర్ అధ్యక్షునిగా డివి గోపాలకృష్ణ జనరల్ సెక్రటరీగా దేవగౌడ్ ట్రెజరర్ గా ప్రసాద్ యాదవ్ ను తిరిగి ఎన్నుకున్నారు మూడోసారి కూడా అధ్యక్షునిగా డివి గోపాలకృష్ణని ఎన్నుకోవడం ఎంతో ఆనందంగా ఉందని కాలనీవాసులు ఈ కమిటీ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెడతామని మరియు కమిటీలో కొత్తగా వచ్చిన వారికి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యంగా మేము భవానీ నగర్ కాలనీ వాసులు తగ్గించి మూడవసారి కూడా మమ్మల్ని ఎన్నుకోవడానికి అవకాశం ఇచ్చి ఏకగ్రీవంగా ఎన్నుకో చేయడానికి అవకాశం ఇచ్చిన శ్రీ రాహుల్ శేషగిరి అన్నగారికి వాళ్ళ సూచన మేరకు మేము నడుస్తున్నందుకు ముఖ్యంగా వాళ్ళకి మేము మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం భవానీ నగర్ కాలనీ వాసులు మా మీద పెట్టుకున్న నమ్మకానికి మూడవసారి కూడా ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు వాళ్ళకి మా కాల కమిటీ తరపు నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు మూడవసారి కూడా నేను ఏకగ్రీవం ఎన్నుకోవటానికి సహాయ సహకారాలు చేసిన వెంకటేష్ అన్నగారికి నరసింహరావు గారికి మణికుమారి గారికి పాండు గారికి మరియు కాలనీ పెద్దలందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కమిటీలో ముఖ్యంగా నాతో పాటు దేవేంద్ర గౌడ్ జనరల్ సెక్రటరీ దేవేంద్ర గౌడ్ గారికి ట్రెజరర్ ఎంఎస్ ప్రసాద్ గారికి మరియు నూతన కార్యవర్గం వారికి కూడా ఈ మా కమిటీలో మా యొక్క మా మీద నమ్మకం ఉంచి మా కమిటీలో జాయిన్ అయినందుకు వారికి కూడా మా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరిన్ని రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా కాలనీలో ఉన్న సమస్యల మీద ఇంకా మరికొంత సమయం కేటాయించి ఇంకా బాగా అభివృద్ధి చేయడానికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్న కాలనీ వాసులందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు ఈ అందరికీ నమస్కారం మన భవానీ నగర్
అసోసియేషన్ తరఫున గత 2 పదయాలుగా గోపాలకృష్ణను ప్రెసిడెంట్గా, దేవేంద్ర గౌడ్ను జనరల్ సెక్రటరీగా, ఎంవిఎస్ ప్రసాద్ను సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరం పాల్గొని వారిని తిరిగి అదే ఏకగ్రీవకంగా అదే బాడీని కొనసాగించాలని ఈ బస్తీ వాసులను కూడా కోరడం జరిగింది. దానికి అందరూ సముఖంగా వెలిపి దాన్ని అదే బాడీని కొనసాగించడానికి అందరూ ఒప్పుకున్నందుకు వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. బస్తీలో గత 20 సంవత్సరాల నుంచి మందా కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశంలోనే చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13వ తేదీన హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధం చేయాలని కొత్తపల్లి మండలంలోని ఎంఆర్పీఎస్ కొత్తపల్లి మండల అధ్యక్షులు సంపంగి మద్దిలేటి, ఎంఎస్పీ అధ్యక్షుడు నాగన్న మరియు ఎంఎస్ఎఫ్ అధ్యక్షుడు బి ఈశ్వర్ అధ్యక్షతన ప్రతి మాదికపల్లెను చైతన్యం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ సీనియర్ నాయకులు రాజు నాగరాజు మరియు మాదిక యువసేన తాలూకు నాయకులు నరసింహ హాజరై బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి 9 సంవత్సరాలు అయినప్పటికీ మాదిగలకు ఇచ్చిన మాటను నెరవేర్చకపోవటం వలన మాదిగలకు తీవ్ర నష్టం జరుగుతుందని బీజేపీ మాదిగలకు ఇచ్చిన మాటను కట్టుబడి ఈ పార్లమెంట్ సమావేశాల్లోనైనా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. మాన్యశ్రీ మందాకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు కొత్తపల్లి మండలం ఉద్యాల గ్రామంలో ఎస్సీ మాదిగపేటలో శ్రీ ఎంఆర్పిఎస్ మండలాధ్యక్షుడు మద్దిరెడ్డి మాదిగ, ఎంఎస్పి కనక నాగన్న మాదిగ, ఎంఎస్ఎఫ్ బి ఈశ్వర్ మాదిగ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేపు 13వ తేదీ హైదరాబాద్కు నరేంద్ర మోడీ గారు వస్తున్న సందర్భంగా మాదిగలకు మాట ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ మాదిగల మాట నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మాదిగలకు ఇచ్చిన మాటను నెరవేర్చే క్రమంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఈ పార్లమెంటు సమావేశంలోనే చట్టబద్ధత కల్పించి మాదిగలకు పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని చెప్పి ఈరోజు వరకు అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు అయినప్పటికీ మాదిగల పట్ల ఎలాంటి ప్రేమ చూపకపోవడం, మాదిగలకు ఇచ్చిన మాట నెరవేర్చకపోవడం చాలా బాధాకరం. ఈ బాధను వ్యక్తం చేస్తూ ఈ నెల 13వ తేదీ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని ప్రతి మాదిగ బిడ్డ దిగ్బంధం చేసేటువంటి కార్యక్రమం చేయబోతున్నాం. అత్యంత శక్తివంతంగా ఎదుర్కోబోతున్నాము. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఎవరు కూడా భయపడకుండా మేము ఖచ్చితంగా వర్గీకరణ చేసే విధంగా, నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి చేసే విధంగా ఖచ్చితంగా జాతీయ రహదారిని దిగ్బంధం చేసి తీరుతామని, మాదిగల సత్తాయను చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. శ్రీశైల దేవస్థాన శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలోని కొత్తగా ఏర్పాటు చేసిన క్యూ లైన్లు పరిశీలిస్తున్న ఈ రామకృష్ణ, డి నరసింహారెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు ధర్మరాజు లోపల నూతనంగా నిర్మించిన స్టీల్ రైలింగ్స్ పరిశీలిస్తున్నారు. ఆ హలో హలో ఎల్లరూ తోమే
శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో మహాశివరాత్రి పురస్కరించుకొని సాయంకాలం జరిగే ఈ ధ్వజారోహణకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆలయ ప్రాంగణంలో ప్రధాన ధ్వజస్తంభం మీద పతాకావిష్కరణ చేయటమే ఈ ధ్వజారోహణ. ఈ కార్యక్రమంలో ఒక కొత్త వస్త్రం మీద పరమశివుణ్ణి వాహనమై నందీశ్వరుని చిత్రీకరిస్తారు. దీనికి నంది ధ్వజపటం అనే పేరు కూడా ఉంది. దీనిని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూనెతో చేసిన ప్రత్యేక తాడును సిద్ధం చేస్తారు. ఈ బేరి పూజలో డోలు వాయిద్యాలకు పూజా కార్యక్రమాలు జరపబడతాయి. తర్వాత నాదస్వరంపై ఆయా రాకాలు అల్పనతో ఆయా దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. చివరిగా ధ్వజపటాన్ని స్తంభంపై ఎగరవేస్తారు. మహాశివరాత్రి పురస్కరించుకొని సన్నాహిక దీక్షతో 11 రోజుల పాటు నిర్వహించబడే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ప్రారంభం కార్యక్రమంలో ఆగమ శాస్త్రం ప్రకారం జరిపించబడ్డాయి. ఈ ప్రారంభ పూజలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణి రెడ్డి దంపతులు, కార్యనిర్వాహకాధికారి ఎస్ లావన్న దంపతులు, ధర్మకర్తలు, మండలి సభ్యులు పాల్గొన్నారు. ముందుగా యాగశాల ప్రవేశం, అర్చక స్వాములు, వేద పండితులు, అధికారులు సాంప్రదాయబద్ధంగా ఆలయ ప్రాంగణంలో ప్రవేశం చేశారు. ఎమ్మికన్నూరు పట్టణం 33వ వార్డు నందు ఆదివారం వడ్డే ఊరుకుందు అక్కి లక్ష్మణ ఆహ్వానం మేరకు ఎమ్మికన్నూరు బీజేపీ కన్వీనర్ మురహరి రెడ్డి 33వ వార్డు నందు పర్యటించి శివాలయం నందు నిర్వహిస్తున్న పడిపూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డు ప్రజల సంక్షేమం కోసం పడిమెట్ల పూజ, అన్నదానం కార్యక్రమం నందు పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం నందు గోపాల్, లోకేష్, శ్రీచరణ్, కిరణ్ పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో కాశీగా పేరుగాంచిన శ్రీశైలాన్ని మనమందరూ మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఈ విధంగా నడుచుకుంటుంటే నిజంగానే నాకు చాలా సంతోషంగా ఉంది. మన గ్రామాల్లో ప్రతి ఊర్లో ఈరోజు మనము ఏ ఊర్లో పోయినా కానీ ప్రతి గ్రామంలో ప్రతి చోట శివాలయాల్లో ప్రతి చోట సింహదీక్షలు తీసుకొని భక్తి శ్రద్ధలతో ఈరోజు ఈ భావన తీసుకొస్తుంటే మన భారతీయ సంస్కృతిని, మన భారతదేశాన్ని మనమందరూ కాపాడుకుంటూ, మనం గౌరవించుకుంటూ, మన పెద్దలు ఆచరించున్నటువంటి ప్రతి ఒక్క పురాణాల్లో ఉండేదాన్ని మనమందరూ చేయి చేయి కలిపి
మనమందరం గాని ఇంకా భక్తి శ్రద్ధలతో ఇంకా ఎక్కువగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఈ రోజు మన ఎమ్మెల్యే చుట్టుపక్కల కర్ణాటక నుంచి వచ్చే చేతుల్లో మహారాష్ట్ర నుంచి వచ్చే చేతుల్లో అందరూ ఈరోజు శ్రీశైలానికి పాదయాత్రలో పోతున్నారు. వాళ్ళందరికీ కానీ ఎమ్మెల్యేలో చాలా మంది ముందుకు వచ్చి చాలా చోట్ల ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది. మనమంతా సాయం మనం ఎమ్మెల్యేలో ఉండే ప్రతి ఒక్క హిందూ సోదరులు కోరుకునేది ఏమంటే చాతలేనంత ఒక్క రూపాయి ఇచ్చి అన్నదానానికి అందరూ మనమందరూ సహకరించుకుంటే ఒకరికొకరు చేయి కలుపుకొని రాబోయే తరాలకి మనం ఇది ఒక ఎమ్మెల్యేలో ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమాన్ని ముందుకి నడిపించాలని మరొక కోసకి మండల కేంద్రం జనసంద్రంగా మారింది. శ్రీ రేణుక యల్లమ్మదేవి జాతరను పురస్కరించుకొని భక్తులు అమ్మవారికి తండోపతండాలుగా కోసకి దారిలో వచ్చారు. తెల్లవారుజామున 4 గంటల నుండి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు ప్రారంభించారు. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి నైవేద్యం సమర్పించి ఊదో ఊదో తాయి ఎల్లమ్మ అంటూ మొక్కులు తీర్చుకున్నారు. జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ రథోత్సవానికి ముఖ్య అతిథులుగా వైసీపీ సీనియర్ నాయకులు సీతారామరెడ్డి, మురళీరెడ్డి, టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి, దేవకర్ రెడ్డి పాల్గొని భక్తులలో ఉత్సాహం నింపారు. రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ వినోద్ కుమార్ సమక్షంలో 4 సీఐలు, 8 ఎస్ఐలు, 177 మంది కానిస్టేబుళ్లు, 20 మహిళా కానిస్టేబుళ్లు, సీఐ యర్షవాలి ఆధ్వర్యంలో ఎస్ఐ రాజారెడ్డి గట్టి పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఉరుకుంద ఈరన్నస్వామి హుండీ లెక్కింపులో ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. కర్నూలు జిల్లాలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయం హుండీ లెక్కింపులో ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 1వ తేదీన ఆలయ ఈఓ వాణి, అసిస్టెంట్ ఈఓ వెంకటేశ్వర్లు, కౌతాలం పోలీస్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరిగింది. అయితే ఆలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి హుండీలోని డబ్బులు లెక్కిస్తూ తను కట్టుకుని వచ్చిన లుంగిలోకి 500 రూపాయల నోటును, 2000 రూపాయల నోటును దాచుకున్నాడు. అయితే సదరు వ్యక్తిపై అనుమానం వచ్చిన సిబ్బందికి పట్టుకొని తనిఖీ చేయగా లుంగిలో దాచుకున్న నగదు సుమారు 60,000కు పైగా బయటపడింది. అయితే విషయం బయటకు రాకుండా ఇటీవల ఎన్నికైన పాలక మండలి ఆలయ ఉన్నత అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఉరుకుంద క్షేత్రంలో హుండీ లెక్కింపులో ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడని మంత్రాలయం నియోజకవర్గంలోని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. Thank you.
ఇవి బుల్టన్ అప్డేట్స్, స్టే ట్యూన్, నమస్తే.